కనక దుర్గమ్మ దేవి నవరాత్రులు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈవో గారితో కూడా డిస్కస్ చేశాను. మన గుళ్ళోపల కనక దుర్గమ్మ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా వెండి కిరీటం ఇప్పుడే నేనే నా సొంత డబ్బులతో ఈరోజు వియో గారు చెప్పాను. అదేవిధంగా దుర్గమ్మ అవుతాని మళ్ళీ టెంపుల్ లోపల నావుపోము, సాలిపురుగు, ఏనుగు, గణపతి వీటికన్నిటి కూడా వెండితో చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే మన కాళహస్తి అంటే ఇదేమిటి, ఏం స్టోరీ, హిస్టరీ ఏమిటి, అందువల్ల మనకు చాలామందికి కూడా తెలియదు. వచ్చినప్పుడు కంపల్సరిగా దేవుని ఎలా మనం దండం పెట్టుకొని అమ్మవారిని స్వామివారిని, అదేమాగా పాత ఎలా అయితే మన గుడిని ఫేమస్ అంటే ఈ మూడిటి వల్ల శ్రీకాళహస్తి ఎలా వచ్చిందో భక్తులకు అంత చెప్పేదానికి మనం వియో గారితో ఒక డిస్కస్ చేసి అక్కడ రోజు కంపల్సరిగా పూల అలంకారం ఉండాలి, వచ్చిన వాళ్ళకంతా భక్తులకంతా కూడా హారతి ఇచ్చి శ్రీకాళహస్తి హిస్టరీ చెప్పాలని ఇప్పుడే వియో గారితో రిక్వెస్ట్ చేశాను. వియో గారు కూడా మినిట్లో దాని మీద రేపు నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పినారు. అక్కడ కూడా వెండి అన్నిటి కూడా నా సొంత డబ్బులతో చేయించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన మహానుభావుడు వల్ల గెలిచాను. అందువల్ల లోపల అమ్మవారి గుళ్ళు లోపల కూడా అమ్మవారికి ఒక వెండి కిరీటం, అమ్మవారికి లోపల ఈశ్వరు గుళ్ళు లోపల గంగాదేవుని ఆమెకి ఒక వెండి కిరీటం, అదే మాదిరిగా మరలా వస్తే ఈశ్వరు టెంపుల్ లోపల అమ్మవారిద్దరు యజ్ఞం చేసిన ప్లేస్ అవుతుంది. ఆ రెండింటి కూడా వెండి తయారు చేసి ఆ రెండు కూడా నా సొంత డబ్బులతో, ఎందుకంటే దేవుడు చాలా పవర్ఫుల్, సున్నం తీసుకొని పోయినా కూడా వదలరంటారు, అంటే ఎంత పవర్ఫుల్ కాళహస్తి తీసుకోరు. అందువల్ల మనం ఈరోజు దేవుడికి మనం ఎంత ఇచ్చినా చిన్న భక్తులు, చాలామంది దాతలు వచ్చి ఇచ్చారు, ఏదో నాతో ఏదో ఒక ఆలోచనలో నేను ఎమ్మెల్యేనత ఏదో దేవుడికి ఉడతా భక్తి, నేనేమి అన్నీ బంగారు చేసే స్థితిలో నేను లేను కాబట్టి ఉడతా భక్తి వెండి దేవుడికి చేయిస్తున్నాను. కాబట్టి ఈరోజు